చంద్రబాబు అక్రమ అరెస్టుకి నిరసనగా నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం రాపూర్ మండలం మద్దలమడుగు సెంటర్లో బాబుగారితో తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు దందోల వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలో నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్యతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తల సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జెన్ని రమణయ్య మాట్లాడారు. ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సరికాదని నిజానిజాలు తెలుసుకుని ఇకనైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ, పార్లమెంటు ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి, రాష్ట ఎస్ఎస్ఎల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగిల్ల రత్నం, పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటినాయుడు, జనసేన నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సైకో ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా అవినీతి కేసు పెట్టి అరెస్టు చేయాలని చెప్పి ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 రోజుల క్రితం వేసినటువంటి ఈ ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి ఏసీబీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాటిని అడ్డం పెట్టుకుని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ ని స్కామ్ గా మార్చి 30 రోజులుగా మా నాయకుడిని జైల్లో పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు పైశాసికం ఆనందం పొందుతా ఉన్నారు. అయితే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మా నాయకుడి చరిత్ర చూస్తే 45 సంవత్సరాల కాలంలో రాజకీయ జీవితంలో ప్రజలకు అంకితం చేసేటువంటి జీవితం, ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి అభివృద్ది సంక్షేమాన్ని అందించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క రాష్ట్రమే కాకుండా ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవహారశీలత కలిగినటువంటి నాయకుడు, నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు. ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు విచారణలో ఏదైతే మా తరఫున క్వాష్ పిటిషన్ వేశామో ఈరోజు హైకోర్టు కానీ ఏసీబీ కోర్టు కానీ ఈరోజు ఏదైతే తోసిపుచ్చాయో అంతిమంగా న్యాయము, ధర్మం, నిజాయితీ ఈ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేదానికి సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం మీద మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు బెయిల్ వస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడని కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా ఈ రాష్ట్రంలో అంతిమంగా న్యాయము, ధర్మం గెలుస్తా ఉందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట ముఖ్యమంత్రికి ఇప్పటికైనా బేషరాత్గా ఈరోజు ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఎవరైతే దానికి సంబంధించినటువంటి అధికారి, విశ్రాంతి అధికారి పివి రమేష్ గారు చేసిన స్టేట్మెంట్ ని ఆధారం చేసుకుని ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి బహిరంగంగా మేము చేసిన తప్పని చెప్పి బహిరంగంగా చెప్పేంత వరకు కూడా ఈ రాష్ట ప్రజలు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పడానికి కూడా మరి సిద్దంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైసీపీ పార్టీలో ముఖ్యమైనటువంటి మహిళ, ఒక మహిళ ఉంది. ఆ మహిళ ఎవరు కాదు, సర్వమణి రోజా గారు, టూరిజం శాఖ మంత్రి. ఆ టూరిజం శాఖ మంత్రి ఏ జిల్లాలో కూడా ఒక టూరిజం శాఖని అభివృద్ధి చేసిన పాపన అయితే పోలేదు. ఏ నియోజకవర్గంలో కూడా ఈ నెల్లూరు జిల్లాలో సూరన్పేటలో టూరిజం శాఖ ఉంది. ఆ టూరిజం శాఖలో కూడా వచ్చి ఒక అడుగు పెట్టి చూసిన పాపన పోలేదు. ఆ టూరిజం శాఖ మంత్రి రోజా గారు ఆమె ప్రెస్ మీట్లు పెట్టి ఆమె ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందారు.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.